ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుపించింది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఆమె బీనామీగా ఈడీ చెబుతున్న అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రేపు విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణలో రాజకీయంగానూ ఇది మరింత దుమారానికి కారణమయ్యాయి. అసలు దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇప్పటివరకు ఈ స్కామ్ లో ఎంత మందిని సీబీఐ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఓసారి చూస్తే అక్టోబర్ 10 నుంచి ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైందని చెప్పవచ్చు. ఇక లిక్క స్కామ్ తో సంబంధం ఉందని ఆరోపిస్తూ బోయినపల్లి అభిషేక్ ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఆపై అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత తొలిసారిగా అక్టోబర్ 17న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే నవంబర్ 10న ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మకు చెందిన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు మరోవైపు సిసోడియా అరెస్ట్ తర్వాత నుంచి ఇక ఈ కేసులో నెక్స్ట్ ఎవరు అనగానే ఎమ్మెల్సీ కవిత పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఇక ఈ కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు సౌత్ గ్రూప్. అసలు ఇంతకీ ఏంటి సౌత్ గ్రూప్? కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలిపిన ప్రకారం ఈ గ్రూప్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరవింద ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, కల్వకుంట్ల కవిత, రామచంద్రన్ పిల్లై, సీఏ బొచ్చిబాబు సహా మొత్తం 12 మంది ఉన్నారు. ఇక వారిలో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు అధికారులు. ఇక మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ కేసు అనుబంధ ఛార్జిషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ ద్వారా ఆ నేతలకు 100 కోట్లు ఇచ్చారని ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూప్ లలో భాగమని వెల్లడించింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్ లో కవిత, మాగుంట పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. ఇక కవిత తరపున అరుణ్ పిల్లై, మాగుంట తరపున ప్రేమ్ రాహుల్ ఇండో స్పిరిట్ లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఎంపీ మాగుంట తరపున ఆయన కుమారుడు రాఘవ, ప్రేమ్ రాహుల్ ప్రతినిధులుగా ఉంటారని, కవిత తరపున పిల్లై, బోయినపల్లి అభిషేక్, అడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ లో కంపెనీలో భాగస్వాములుగా చేర్చడానికి ఆసక్తిగా ఉన్నట్లు పిల్లై ద్వారా సమీర్ మహేంద్ర కు కవిత చెప్పినట్లు ఈడీ తెలపడం దుమారం రేపింది. ఇక సిసోడియా అరెస్టు తర్వాత
ఈ కేసులో నెక్స్ట్ ఎవరు అనగానే ఎమ్మెల్సీ కవిత పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.